మనం టీఆర్టీ సోషల్ మెథడాలజీ గురించి లాస్ట్ క్లాస్లో సాంఘిక శాస్త్ర అధ్యయనాలు, సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం, పరిధి, వాటి గురించి చర్చిస్తున్నాం. ఆ క్లాస్ని ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనం సాంఘిక శాస్త్రం, తర్వాత సాంఘిక అధ్యయనాలు, సాంఘిక అధ్యయనం ఏం చేస్తుంది, సాంఘిక అధ్యయనం ఏం చేస్తుంది మనం లాస్ట్ క్లాస్లో డిస్కషన్ చేసాం. మానవుల యొక్క ప్రవర్తనను అది పరిశీలిస్తూ ఉంటుంది. మానవ ప్రవర్తనను అధ్యయనం చేసేదాన్ని సాంఘిక అధ్యయనం అన్నాం. అదేవిధంగా సాంఘిక శాస్త్రం అను పదం మొట్టమొదట ఏ దేశంలో ప్రారంభమైంది అంటే అమెరికాలో. అమెరికాలో 1916 సాంఘిక శాస్త్రం అనే పదాన్ని అక్కడ ప్రారంభమైంది. అయితే ఇక్కడ ఈ అమల్లోకి వచ్చింది 1916 నుంచి. ఈ భావన ఏర్పడింది 1905. అమెరికాలో 1912 అమెరికా జాతీయ సాంఘిక శాస్త్ర అధ్యయన మండలి అనేది ఒకటి ఏర్పాటైంది. ఈ విధంగా సాంఘిక శాస్త్రం. అదేవిధంగా భారతదేశం తీసుకుంటే భారతదేశంలో 1937 మహాత్మా గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ సాంఘిక అధ్యయనం గురించి అనే పదాన్ని మొట్టమొదట సాంఘిక శాస్త్రం అనే పదాన్ని వాడాడు. ఈ విధంగా మనం లాస్ట్ క్లాస్లో డిస్కషన్ చేసాం. ఈ క్లాస్లో ఇప్పుడు వివిధ సాంఘిక శాస్త్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ పౌరశాస్త్రము, అర్థశాస్త్రం, ఈ విధంగా చర్చిస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు సాంఘిక అధ్యయనాలు, అర్థశాస్త్రం గురించి పరిశీలిద్దాం. ఈ రెండింటి మధ్య ఏ సంబంధం ఉంది? ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తయారు చేసే అనే ఆశయం ఉన్న శాస్త్రం ఏది అని అడుగుతాడు. ఏ శాస్త్రం? అర్థశాస్త్రం. ఎందుకంటే మనకు అన్ని ఉన్నా కానీ అర్థశాస్త్ర పరిజ్ఞానం లేకుంటే పౌరులు ఉత్తమ పౌరులుగా తయారు కాలేరు. అర్థశాస్త్రంలో ఏం చర్చిస్తాం? దేశంలో బడ్జెట్ ఏ విధంగా రూపొందించబడుతుంది, ట్యాక్సెస్ ఏ విధంగా ఉంటాయి దేశానికి, అదేవిధంగా దేశంలో ద్రవ్యోల్బణం అంటుంది, పేదరికము, నిరుద్యోగము, ఇట్లాంటి భావనలన్నీ మనము అర్థశాస్త్ర పరిజ్ఞానంతో పౌరులు ఉత్తమ పౌరులుగా తయారు కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఉత్తమ పౌరులు అయితే ట్యాక్సెస్ చెల్లిస్తారు, సకాలంలో పన్నులు చెల్లిస్తారు. సకాలంలో పన్నులు చెల్లిస్తే దేశ జాతీయ ఆదాయం పెరుగుతుంది, అదేవిధంగా తలసరి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వానికి ఈ విధంగా ఇన్కమ్ వస్తే ఆటోమేటిక్గా ప్రభుత్వాలు ఏం చేస్తాయి? సంక్షేమ కార్యక్రమాలు రూపొందిస్తాయి. అందుకోసమే ఉత్తమ పౌరులుగా తయారు కావాలి అంటే అర్థశాస్త్ర పరిజ్ఞానం తప్పనిసరి. ఈ సాంఘిక శాస్త్రానికి, ఇది అర్థశాస్త్రానికి మధ్య ఉన్న సంబంధం. నెక్స్ట్, అదేవిధంగా మానవుని అవసరాలు, వారి కోరికలను సంతృప్తిపరచడానికి మానవుని అవసరాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకు అవసరాలు చాలా 3 రకాలుగా ఉంటాయి. ఒకటి కనీస అవసరాలు, రెండవది సౌకర్యాలు, మూడోది విలాసాలు అని చెప్తుంటాం. ఈ విధంగా వర్గీకరిస్తాం. కనీస అవసరాలు అంటే ఆహారము, తర్వాత నీరు, గృహము, ఈ విధంగా తీసుకుంటాం. ఫుడ్ అండ్ షెల్టర్ అండ్ క్లాత్, ఈ మూడింటిని కనీస అవసరాలుగా పరిగణించడం జరుగుతుంది. ఆ తర్వాత సౌకర్యాలు. సౌకర్యాలు అంటే మనకు కావలసిన విలాసం, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాను, ఇలాంటివన్నీ సౌకర్యాల కిందికి తీసుకుంటాం. అదేవిధంగా విలాసాలు. విలాసాలు అంటే మనకు కారు, ఏసీ, ఈ విధంగా. అంటే అర్థశాస్త్రం మానవుని యొక్క అవసరాలను తీరుస్తుంది, మరియు అదేవిధంగా వారి కోరికలను సంతృప్తిపరచడానికి చేసే వివిధ ప్రయత్నాలు. మానవుని యొక్క కోరికలు అనంతాలు. ఒక కోరిక తీరగానే మరి ఒక కోరిక జనిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సైకిల్ మీద పోవాలనుకుంటాం, సైకిల్ మనం సైకిల్ కొనుక్కుంటే నెక్స్ట్ బైక్ కావాలనుకుంటాం, బైక్ వస్తే కార్, కార్ వస్తే ఈ విధంగా హెలికాప్టర్, ఈ విధంగా కోరుకుంటుంటారు. మనిషి యొక్క కోరికలు కూడా అనంతాలు. తర్వాత ఒక కోరిక తీరగానే మరి ఒక కోరిక జనిస్తూ ఉంటుంది. ఈ విధంగా అర్థశాస్త్రం ఏమి అధ్యయనం చేస్తుంది అంటే మానవుని యొక్క కోరికలను, వాటిని సంతృప్తిపరచుకోవడానికి మానవుడు చేసే ప్రయత్నాలన్నింటినీ ఇక్కడ అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. ఇది కూడా సాంఘిక అధ్యయనాల్లో భాగంగా పరిగణిస్తూ ఉంటాం. నెక్స్ట్, సాంఘిక అధ్యయనాలు, సమాజ శాస్త్రం, ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. సమాజం లేదా సామాజిక వ్యవస్థల గురించి సమాజ శాస్త్రం అధ్యయనం చేస్తుంది. సమాజ శాస్త్రం ప్రధానంగా ఏం అధ్యయనం చేస్తుందంటే సమాజం, ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ సమాజం తీసుకుందాం. భారతీయ సమాజంలో ఉన్న వివాహ వ్యవస్థ ఎట్లా ఉంది, కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉంది, తర్వాత ఇక్కడ ఆచారాలు ఏంటి, వ్యవహారాలు, మతము, ఇలాంటి విషయాలన్నీ ఎక్కడుంటాయి, సమాజ శాస్త్రంలో అధ్యయనం చేస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రపంచంలో వివిధ సమాజాలు ఉన్నాయి, అమెరికా సమాజము, తర్వాత వివిధ దేశాల యొక్క, వివిధ దేశాల్లో కుటుంబం, అక్కడ ఏ విధమైన జీవన శైలి ఉంది, ప్రజలు, ఇవన్నీ అధ్యయనం చేసేది ఏంటంటే సమాజ శాస్త్రం. ఈ సామాజిక వ్యవస్థల గురించి అధ్యయనం చేస్తూ ఇక్కడ సాంఘిక సమాజ శాస్త్రం లేదా సామాజిక వ్యవస్థల గురించి
సమాజ శాస్త్రం అధ్యయనం చేస్తుందని ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా సమాజ శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే ప్రయోజనం ఏంది అంటే దేశానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ గమనించవచ్చు. ఇది కూడా మనకు సాంఘిక శాస్త్రానికి ఇతర శాస్త్రాలకు మధ్య సంబంధం. ఇప్పటి వరకు మనం ఏం చేసాము, వివిధ రకాల శాస్త్రాలు సాంఘిక శాస్త్రానికి ఇతర సామాజిక శాస్త్రాలతో గల సంబంధం చర్చించాము. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు మనం ఫస్ట్ ఒక క్వశ్చన్ పరిశీలిద్దాం. సామాజిక శాస్త్రాల నుండి ఈ అంశాలు సాంఘిక శాస్త్రంలోకి తీసుకోబడ్డాయి. ఇక్కడ ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆప్షన్ ఏ సిద్ధాంతాలు, ఆప్షన్ బి పరిశోధనా ప్రక్రియలు, ఆప్షన్ సి నూతన దృక్పథాలు, ఆప్షన్ డి ప్రాథమిక భావనలు. ఇక్కడ క్వశ్చన్ ఏంది, సామాజిక శాస్త్రాల నుండి ఏ అంశాలు సాంఘిక శాస్త్రంలోకి తీసుకోబడ్డాయి అని చెప్తున్నాం. అయితే ఇక్కడ ఆన్సర్ ఏంది అంటే నూతన దృక్పథాలు తీసుకుంటుంటాం. నూతన దృక్పథం ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ మనం పరిశీలిద్దాం. సాంఘిక శాస్త్రంకి డాష్కు సంబంధించింది, ఈ సాంఘిక శాస్త్రం అనేది దేనికి సంబంధించింది అని, సాంఘిక శాస్త్రం డాష్కు సంబంధించింది. ఆప్షన్ ఏ మానవ చరిత్రకు, ఆప్షన్ బి మానవ విజ్ఞానంకు, ఆప్షన్ సి మానవ సంబంధాలకు, ఆప్షన్ డి మానవ లక్ష్యాలకు. ఇక్కడ సాంఘిక శాస్త్రం దేనికి సంబంధించింది, ప్రధానంగా మానవ సంబంధాలకు. అందుకోసమే అంటాం సాంఘిక శాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏది అని అడుగుతాడు. సాంఘిక శాస్త్రం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మానవ సంబంధాలని పరిశీలించడము, మానవ సంబంధాలను ఇక్కడ అధ్యయనం చేయడం. ఇది ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుందాం. ఈ క్రింది వాటిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం కాదు, సాంఘిక శాస్త్రం యొక్క బోధన ఉద్దేశం కాదు ఏదండి. ఆప్షన్ ఏ విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేటట్లు చేయడం, తర్వాత సమాజంతో సంబంధాలు పెంచడం, ఆప్షన్ సి పౌరులుగా తీర్చిదిద్దడం, ఆప్షన్ డి ఉపాధి కల్పన. ఇక్కడ ఏమంటున్నాడు, సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం కాదు అంటున్నాడు. సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశంతో ఏమవుతుంది, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేది సాంఘిక శాస్త్ర ఉద్దేశం. అందుకోసమే మన భారత రాజ్యాంగంలో కూడా మనం ఏం పెట్టుకున్నాం, ప్రాథమిక విధులు చేర్చడం జరిగింది. అదేవిధంగా మన భారత రాజ్యాంగంలో కూడా వివిధ రకాల హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, ఆదేశక సూత్రాలు ఇవన్నీ మన రాజ్యాంగంలో ఉన్నాయి. అయితే విద్యార్థుల్లో ప్రధానంగా మనం చేయాల్సింది ఏంటంటే దేశభక్తిని పెంపొందించాలి, ఇది సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం. తర్వాత సమాజంతో సంబంధాలు పెంచడం అంటే సమాజంలో ఇతర వ్యక్తులతోటి ఏ విధంగా ఉండాలి, ఇది కూడా సంబంధమే. ఇదే ఆప్షన్ సి మంచి పౌరులుగా తీర్చిదిద్దడం, సాంఘిక శాస్త్ర యొక్క ఉద్దేశాల్లో మరి ఒకటి ఏంటంటే మంచి పౌరులుగా తీర్చిదిద్దడం కూడా సాంఘిక శాస్త్ర ఉద్దేశం. మరి ఇక్కడ కానిది ఏది అన్నాడు, కానిది ఏది అంటే ఆప్షన్ డి ఉపాధి కల్పన అనేది సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం కాదు. నెక్స్ట్ మనం పరిశీలిద్దాం. సాంఘిక శాస్త్రంలో ప్రస్తుతాంశాలు ఉపయోగించడంలో ముఖ్య ఉద్దేశం, ఆప్షన్ ఏ విద్యార్థులకు రాజకీయ జ్ఞానాన్ని అందించడం, ఆప్షన్ బి వైజ్ఞానిక సమాచారం అందించుట, ఆప్షన్ సి నైతిక శక్తులు పెంపొందించుకునుట, ఆప్షన్ డి నూతన పోకడలు తెలియజేయుట. సాంఘిక శాస్త్రంలో ప్రస్తుతాంశాలు ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే కరెంట్ అఫైర్స్ని ఎందుకోసం ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సాంఘిక శాస్త్రం అనేది దీంట్లో చరిత్ర, పౌరశాస్త్రము, రాజనీతి అర్థశాస్త్రము, భూగోళ శాస్త్రం అని ఉన్నాయి. అయితే ప్రస్తుతాంశాలని అంటే కరెంట్ అఫైర్స్, ఈ కరెంట్ అఫైర్స్ని ఎందుకు ఉపయోగిస్తాము అంటే మారుతున్న సమాజం ఏ విధంగా మారుతుంది అంటే మనకు 1947 సంవత్సరంలో స్వతంత్రం వచ్చినప్పుడు ప్రజల యొక్క ఆచారాలు ఏంది, వ్యవహారాలు ఏంది, అప్పుడు ఎట్లా ఉన్నాయి, ప్రస్తుతం ఎట్లా ఉన్నాయి అంటే సమాజం మారుతూ ఉంటాయి, కాలం మారుతూ ఉంటే ప్రజల యొక్క ఆలోచన విధానంలో మార్పులు వస్తాయి. కాబట్టి సాంఘిక శాస్త్రంలో ప్రస్తుతాంశాలు ఉపయోగించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే నూతన పోకడలు తెలియజేయడం. విద్యార్థులకు కూడా మనము ఇట్లా నూతన పోకడలను చెప్తూ ఉంటే తరగతి గది ఆహ్లాదకరంగా ఉంటుంది, విద్యార్థులకు ఆ సబ్జెక్టు పట్ల ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది, సాంఘిక శాస్త్రం చదవాలి అధ్యయనం చేయాలని కుతూహలం పెరుగుతుంది. ఇది సాంఘిక శాస్త్రానికి సంబంధించిన అంశాలు. చరిత్ర, భూగోళ శాస్త్రం, అర్థశాస్త్రం, పౌరశాస్త్రం మొదలైనవి సాంప్రదాయకంగా తెలిపే శాస్త్రమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించిన వారెవరు. ఎగ్జామ్లో ఏం చేస్తారంటే ఎక్కువగా నిర్వచనాలు ఇస్తాడు, ఈ నిర్వచనంని ఎవరు చెప్పారని అడుగుతుంటాడు. కాబట్టి మనం ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే నిర్వచనాన్ని మొత్తం బట్టి పట్టిన అవసరం లేదు, ఆ నిర్వచనంలో కీవర్డ్ని మనం ఆ కీవర్డ్ని కనుక గుర్తుంచుకొని ఆ శాస్త్రవేత్త పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది.
చరిత్ర, భూగోళం, అర్థశాస్త్రం, పౌరశాస్త్రం మొదలైనవి సాంప్రదాయకంగా తెలిపే శాస్త్రమే సాంఘిక శాస్త్రం అని నిర్వచించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ బి వెస్లీ రావిన్స్కీ, ఆప్షన్ సి కొటారీ కమిషన్, ఆప్షన్ డి వెస్లీ అండ్ ఆడమ్స్. ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఆన్సర్ ఏంటంటే సెకండరీ విద్యా కమిషన్ ఇది సూచన చేసింది. అదేవిధంగా నెక్స్ట్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఉద్భవించిన సంవత్సరం, ఇది సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక ఉద్భవించిన సంవత్సరం అంటే అమెరికా దేశానికి సంబంధించి. అమెరికా దేశంలో ఎప్పుడు ఉద్భవించింది? 1916 ఉద్భవించింది. అదే మన ఇండియాకు అయితే 1952. మరి ఇది అమెరికాకు సంబంధించి కాబట్టి అమెరికా దేశంలో 1916, అది ఆప్షన్ డి రైట్. ఆప్షన్ ఏ 1719, ఆప్షన్ బి 1917, ఆప్షన్ సి 1699, ఆప్షన్ డి 1916 అని ఇచ్చాడు. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సాంఘిక విద్యా ప్రణాళికను ఉద్భవించిన సంవత్సరం 1916, ఇది అమెరికా దేశానికి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం అని నిర్వహించిన వ్యక్తి ఇక్కడ ఎవరన్నారు అని అంటున్నాడు. దీనికి సంబంధించి మనకు ఆప్షన్ ఏ జేమ్స్ హేమింగ్స్, బి జేఎం ఫారెస్టర్, సి వెస్లీ, డి ఎంపి ముఫట్. ఇక్కడ ఏంది అంటే ఆన్సరు ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది, వెస్లీ. అందుకోసమే నిర్వచనాన్ని మనం ఏం చేయాలి అంటే నిర్వచనాల్లో ఉన్న కీవర్డ్ని మనం చూసుకుని సరిపోతుంది. నెక్స్ట్ భారతదేశంలో సాంఘిక శాస్త్రాన్ని మన విద్యా ప్రణాళికలో ముఖ్యమైన భాగంగా ఈ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. భారత విద్యా ప్రణాళికలు ఎప్పుడు ప్రవేశపెట్టారు అని అడుగుతున్నాడు. దీనికి ఆప్షన్ ఏ 1953, ఆప్షన్ బి 1952, ఆప్షన్ సి 1955, ఆప్షన్ డి 1954. మన భారతదేశంలో సాంఘిక శాస్త్రాన్ని విద్యా ప్రణాళికలో ప్రవేశపెట్టింది ఏంటంటే 1952. ఎందుకంటే మనకు సెకండరీ విద్యా కమిషన్ లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్ అని వేషం. ఈ కమిటీ సూచన మేరకు భారతదేశం పాఠశాలల్లో నిర్బంధంగా సాంఘిక శాస్త్రాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. నిర్బంధంగా పాఠశాలలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎప్పుడంటే 1952. అదేవిధంగా అర్థశాస్త్రాన్ని ఎప్పుడు సాంఘిక శాస్త్రంలో భాగంగా ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1977 ఈశ్వరీబాయి పటేల్ కమిటీ సిఫారసుల మేరకు అర్థశాస్త్రాన్ని మన సాంఘిక శాస్త్ర అధ్యయనంలో భాగంగా ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర బోధన యొక్క ప్రధాన ఉద్దేశం ఇక్కడ ఏ జ్ఞానార్జన, బి సాంఘికీకరణ, సి మతపరమైన శిక్షణ, డి నాయకత్వ శిక్షణ. మనము సాంఘిక శాస్త్రం యొక్క బోధన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంది అని అడుగుతున్నాడు. ప్రధాన ఉద్దేశం ఏంది అంటే సాంఘిక శాస్త్రాన్ని సాంఘిక శిక్షణ ఇవ్వడం, పౌరులకి మంచి పౌరులుగా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్తాం. వీళ్ళు సమాజం, భారతీయ సమాజం అనే ఏ సమాజమైనా మంచి పౌరులుగా తయారు కావాలి అంటే వాళ్లకు సాంఘిక శాస్త్రం అనేది శిక్షణ ఇస్తుంది. చిన్నప్పటి నుంచే ఏ విధంగా ఉండాలి అనేది. మానవ సంబంధాలను సమగ్రంగా చర్చించు శాస్త్రం, మానవ సంబంధాలని చర్చించే శాస్త్రం ఏది అంటున్నాడు. ఏ రాజనీతి శాస్త్రం, బి సాంఘిక శాస్త్రం, సి భౌగోళిక శాస్త్రం, డి పౌరనీతి శాస్త్రం. మనం ఇంతకుముందే చెప్పడం జరిగింది మానవ సంబంధాలని అధ్యయనం చేసే శాస్త్రం ఏంది అంటే సాంఘిక శాస్త్రం. మిగతావి కావా అంటే మిగతావి సామాజిక శాస్త్రాలు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సాంఘిక శాస్త్రం. ఈ విధంగా మనకు డిఎస్సిలో ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ విధంగా అడగడం జరిగింది. అయితే నెక్స్ట్ జేఎం ఫారెస్టర్ ప్రకారం సాంఘిక అధ్యయనం ముఖ్య ఉద్దేశం కానిది ఏదని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ విమర్శనాత్మక పరిజ్ఞానం పెంపొందించడం, ప్రపంచం గురించిన అవగాహన, ఆప్షన్ సి సాంఘిక సంక్షేమం కంటే వ్యక్తి సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం, ఒక దేశంపై ఇంకొక దేశం ఆధారపడే తత్వం తెలియజేయడం. ఇక్కడ మనకు చూడండి ఫారెస్టర్ ప్రకారం ఈ విధంగా అడిగాడు. ఈ విధంగా మనకు క్వశ్చన్స్ అనేవి మనకు ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. ముఖ్యంగా సాంఘిక శాస్త్రానికి సంబంధించి మనం అభ్యర్థులు ఏం చేయాలంటే వివిధ రకాల మనం ఆన్సర్స్ మనం పరిశీలిస్తూ ఉండాలి, అంటే ప్రీవియస్ ప్రాక్టీస్ పేపర్లు చేస్తూ ఉండాలి. నెక్స్ట్ సాంఘిక అధ్యయనాల విద్యా చరిత్ర వికాసం, సాంఘిక అధ్యయనాల విద్యా చరిత్ర వికాసం. మరి భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1937 సాంఘిక శాస్త్ర విద్యపై కొంత శ్రద్ధ చూపడం జరిగింది. ఎందుకో మీకు చెప్పాను. ఎందుకు 1937 మహాత్మా గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్లో
బేసిక్ ఎడ్యుకేషన్లో అతడు సాంఘిక శాస్త్రం అనే పదాన్ని ఉపయోగించాడు. అప్పటి నుంచే భారతదేశంలో సాంఘిక శాస్త్ర విద్యపై కొంత అవగాహన పెరగడం స్టార్ట్ అయింది. నెక్స్ట్, అదేవిధంగా పాఠశాల బోధన విషయంగా సాంఘిక అధ్యయనాలు. మరి పాఠశాల స్థాయిలో ఎప్పుడు సాంఘిక శాస్త్రాన్ని ఇంట్రడ్యూస్ చేశారు అని ఒకసారి పరిశీలిస్తే, మళ్ళీ స్వాతంత్రానికి పూర్వం ఒకసారి పరిశీలిద్దాం. 1937లో బేసిక్ ఎడ్యుకేషన్లో అంటే గాంధీజీ ప్రారంభించిన 1937 గాంధీజీ బేసిక్ విద్యా విధానం ప్రారంభించాడు. అప్పటి నుంచి అవకాశం కల్పించినా కానీ 1952 వరకు ఈ సాంఘిక శాస్త్రాలకు తగు ప్రాధాన్యత ఇవ్వలేదు. గాంధీజీ చెప్పాడు కానీ అప్పుడు తగిన ప్రాధాన్యత రాలేదు. ఎప్పుడు ప్రాధాన్యత వచ్చింది అంటే భారతదేశంలో 1952-53 ఏర్పరిచిన లక్ష్మణస్వామి మొదలియార్ విద్యా కమిషన్. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు భారతదేశంలో సాంఘిక శాస్త్ర బోధన ఎప్పుడు ప్రారంభమైంది అంటాడు. ఎప్పుడు ప్రారంభమైంది అంటే 1952-53 ఏర్పరిచిన లక్ష్మణస్వామి మొదలియార్ కమిషన్. దీనికి పేరే సెకండరీ విద్యా కమిషన్ అని కూడా చెప్తుంటారు. ఇది సాంఘిక అధ్యయనాల యొక్క ఆవశ్యకతను చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పబట్టే మన యొక్క విద్యా విధానంలో నిర్బంధంగా పాఠశాల స్థాయిలో ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టడం జరిగింది. అంటే వీరి యొక్క సూచన మేరకే, సెకండరీ విద్యా కమిషన్ సూచన మేరకే భారతదేశ విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రాన్ని పాఠశాల స్థాయిలో నిర్బంధంగా పాఠ్యాంశంగా ఇక్కడ చేర్చడం జరిగింది. నెక్స్ట్, మొదలియార్ కమిషన్ సాంఘిక అధ్యయనాలకు సంబంధించి ఈ క్రింది విధంగా తెలిపింది. ఈ కమిషన్ 1952 ఏర్పడిన తర్వాత 1952 ఈ కమిషన్ ఏర్పడింది. ఈ కమిషన్ ఏర్పడిన తర్వాత వీళ్ళు ఈ విధంగా చెప్పారు. 1, సాంఘిక అధ్యయనాలు చరిత్ర, భూగోళ శాస్త్రం, అర్థశాస్త్ర రంగాలకు సంబంధించిన అంశాలతో కూడి ఉంటుంది. మొదలియార్ కమిషన్ ఏం సూచించింది అంటే సాంఘిక అధ్యయనాల దాంట్లో చరిత్రని, భూగోళ శాస్త్రం, అర్థశాస్త్రం వీటితోటి కూడిందే సాంఘిక శాస్త్రం అని చెప్తున్నాం. ఇక్కడ ప్రధానంగా సాంఘిక అధ్యయనాల నుంచి ఏమేమి తీసుకున్నాము, చరిత్రని, భూగోళ శాస్త్రము, అర్థశాస్త్రం వీటితోటి కూడి ఉండాలి అని, సాంఘిక శాస్త్రం ఈ విధంగా కూడి ఉండాలని వీళ్ళు సూచన కూడా చేయడం జరిగింది. 2, సూచన వీళ్ళది ఏమిటి అంటే సాంఘిక అధ్యయనాల పాఠ్యాంశం విద్యార్థులు తమ తమ జీవితాలలో ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాంఘిక శాస్త్రం నేర్చుకున్న విద్యార్థి తన నిజ జీవితంలోని సమస్యలు ఎదుర్కోగలుగుతాడా ఎదుర్కోలేడా అని క్వశ్చన్, దీని మీద క్వశ్చన్ రావచ్చు. ఎట్లా అడుగుతాడు, సాంఘిక శాస్త్రం అధ్యయనం చేసిన విద్యార్థి తన నిజ జీవిత సమస్యలను ఎదుర్కొంటాడా ఎదుర్కోలేడా, అంటే ఎదుర్కోగలడు. ఎందుకంటే తన నిజ జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పాఠశాల నియమాలు ఏంటివి, తర్వాత జాతీయ గీతం, జాతీయ గేయం ఇలాంటివి అంటే ఏమిటి, తర్వాత మనము జాతీయ గీతం గేయాలు ఏ విధంగా ఆలపించాలి, తర్వాత జాతీయ జెండా, కొన్ని నియమాలు ఉన్నాయి. అదేవిధంగా హక్కులు ఉన్నాయి, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, పౌరుల యొక్క విధులు, వీటన్నింటి గురించి తమ జీవితంలో. అదేవిధంగా విద్యార్థులు బయటికి వెళ్ళిన తర్వాత మత సంస్థలు, దేవాలయాలు ఉంటాయి, దాంట్లో ఏ విధంగా మెలగాలి, తర్వాత ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చా స్వీకరించకూడదా, ఒక్కొక్కరి వ్యక్తి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది, అదేవిధంగా తనకిష్టం వచ్చిన వృత్తిని స్వీకరించవచ్చా స్వీకరించకూడదా, ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాడు విద్యార్థులు పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన ద్వారా ఇవన్నీ నేర్చుకుంటాడు. అందుకోసమే విద్యార్థులు తన నిజ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యని కూడా ఈ సాంఘిక శాస్త్రం అధ్యయనం చేయడం ద్వారా తగు పరిష్కార మార్గాలు లభిస్తాయి. పౌరశాస్త్రమైన, భూగోళ శాస్త్రమైన, అర్థశాస్త్రమైన, తర్వాత రాజనీతి శాస్త్రం, ఈ విధంగా వివిధ శాస్త్రాలు పౌరులకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తూ ఉంటాయి. 3, చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరనీతి, అర్థశాస్త్రం అన్నీ కలిపి సాంఘిక అధ్యయనాలు అనే ఒక స్వరూపాన్ని పొందుతాయని అభిప్రాయపడింది. ఇక్కడ చరిత్ర, భూగోళ శాస్త్రము, పౌరనీతి, అర్థశాస్త్రం ఇవన్నీ కలిపితేనే సాంఘిక అధ్యయనాలు, వీటికి ఒక స్వరూపం ఏర్పడుతుంది. సాంఘిక శాస్త్రం ఏం చేశారు, సామాజిక శాస్త్రాలైన ఈ శాస్త్రాల నుండి, సామాజిక శాస్త్రాల్లో చరిత్రలో కొంత భాగం, పౌరనీతిలో కొంత భాగం, రాజనీతి, అర్థశాస్త్రం, దీనిలోని భావనలు కొన్నింటిని తీసుకొని, కొన్ని ప్రాథమిక భావనలు తీసుకొని ఇక్కడ సాంఘిక శాస్త్రంగా రూపొందించడం జరిగింది. 1964-65 సాంఘిక అధ్యయనాలు మూలాంశంగా భారతదేశం అందలి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. ఇక్కడ 1964-65 కొటారి కమిషన్ ఏర్పడడం జరిగింది. 1964 కొటారి కమిషన్ వేశారు.
ఈ కొఠారి కమిషన్ కూడా సాంఘిక శాస్త్రానికి సంబంధించిన అంశాలు ఇక్కడ చర్చించడం జరిగింది. అయితే 64-65లో ఏమైందంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో సాంఘిక శాస్త్రాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమకు ఇష్టమనుగుణంగా కొన్ని కొన్ని రాష్ట్రాలు ప్రవేశపెట్టాయి. మరి ఏ స్థాయిలో ప్రవేశపెట్టాయి? కొన్ని రాష్ట్రాల్లో ప్రాథమిక స్థాయిలో, కొన్ని రాష్ట్రాలు మాధ్యమిక స్థాయిలో, కొన్ని రాష్ట్రాలు ఉన్నత పాఠశాల స్థాయిలో ప్రవేశపెట్టాయి. వాటిని ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు రాష్ట్రము సాంఘిక అధ్యయనాలు ప్రవేశపెట్టిన విధానం గురించి ఒకసారి పరిశీలిద్దాం. ఢిల్లీ, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో సాంఘిక అధ్యయనాలు ప్రవేశపెట్టిన విధానము సాంఘిక అధ్యయనాలను సమన్వయ విషయంగా పాఠశాల స్థాయి అన్నింటిలో ప్రవేశపెట్టారు. ఢిల్లీ, కేరళ, కర్ణాటక ఈ మూడు స్టేట్లలో సాంఘిక శాస్త్ర అధ్యయనాన్ని పాఠశాల స్థాయి అన్నింటి అంటే ప్రాథమిక స్థాయి ఉంటుంది, 1-5 క్లాస్ ఉంటే అది ప్రాథమిక స్థాయి అంటాం. తర్వాత 1-7 క్లాస్ ఉంటే యూపీఎస్ అంటాం. అదేవిధంగా దాన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్ అంటాం. అదేవిధంగా 6-10 తరగతి వరకు ఉంటే దాన్ని ఉన్నత పాఠశాల స్థాయి అంటాం. ఈ మూడు స్థాయిల్లో, ఈ మూడు రాష్ట్రాల్లో సాంఘిక అధ్యయనాన్ని ప్రవేశపెట్టారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే ఆంధ్రప్రదేశ్లో సాంఘిక అధ్యయనాల్ని మాధ్యమిక స్థాయి వరకు ప్రవేశపెట్టారు. మన ఏపీలో ఏం చేశారంటే మాధ్యమిక స్థాయి 1-7 వరకు సాంఘిక అధ్యయనాల్ని ప్రవేశపెట్టారు. ఇది కూడా మనకు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ సిఫారసుల మేరకు ప్రవేశపెట్టారు. నెక్స్ట్, ఇక్కడ మాధ్యమిక స్థాయి వరకు సూచించడం జరిగింది. నెక్స్ట్ అస్సాం తీసుకున్నాం అనుకోండి, అస్సాం స్టేట్లో ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయి, అక్కడ ప్రైమరీలో ఉంది ప్లస్ యూపీఎస్ లెవెల్లో కూడా ఉంది అస్సాంలో. అదేవిధంగా అస్సాం, బెంగాల్లో కూడా ప్రాథమిక మాధ్యమిక స్థాయి వరకు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర తీసుకుంటే ప్రాథమిక దిగువ స్థాయిలో, ఉన్నత ప్రాథమిక స్థాయిలో. అంటే ఇక్కడ మనకేం చేశారు అంటే వీళ్ళు ఉన్నత స్థాయిలో మరియు ప్రాథమిక దిగువ స్థాయిలో కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ మద్రాస్, తమిళనాడు ప్రభుత్వం, వీళ్ళు 7వ తరగతి వరకు సాంఘిక అధ్యయనాల్ని ప్రవేశపెట్టారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఏదో ఒకటి మనని అడగవచ్చు. నెక్స్ట్, అదేవిధంగా బీహార్, హిమాచల్ ప్రదేశ్ ప్రాథమిక, మాధ్యమిక, ఒరిస్సా, మధ్యప్రదేశ్ ఉన్నత స్థాయిల్లో, పంజాబ్, రాజస్థాన్, ఇక్కడ బీహార్, హిమాచల్ ప్రదేశ్లో ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో ప్రవేశపెట్టారు. ఒరిస్సా, మధ్యప్రదేశ్లో ఉన్నత స్థాయిలో ప్రవేశపెట్టారు. ఒరిస్సా, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ ఈ రాష్ట్రాల్లో 1969-70లో ఒరిస్సా ప్రభుత్వం సాంఘిక అధ్యయనాలను వేరువేరు విషయాల కింద ప్రవేశపెట్టింది. 1969-70 సంవత్సరాల్లో ఒరిస్సా గవర్నమెంట్ ఏం చేసింది అంటే అక్కడి పరిస్థితులకు అనుగుణంగా సాంఘిక అధ్యయనాల్ని వాళ్ళు వేరువేరు విషయాల కింద వాళ్ళు ప్రవేశపెట్టారు. మనందరికీ తెలుసు మామూలుగా చరిత్ర, భూగోళం, రాజనీతి శాస్త్రం ఈ విధంగా ప్రవేశపెట్టారు. సాంఘిక అధ్యయనాలు ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అత్యవసరమైన సామాజిక అధ్యయనాలు అనేవి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అత్యవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాలను, సముచితమైన వైఖరులను విద్యార్థులకు సమకూరుస్తాయి. అంటే సాంఘిక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే విద్యార్థికి ఏమైందంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఏ విధంగా మెలగాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఓటు హక్కు ఎవరికి ఓటు వేయాలి, మంచి రాజకీయ నాయకులకు ఓటు వేయాలి, మంచి వ్యక్తులకు ఓటు వేయాలి, ఈ విధమైన జ్ఞానం. అదేవిధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో పౌరులు ఏ విధంగా మెలగాలి, ప్రభుత్వంతో సకాలంలో పన్నులు చెల్లించాలి, తర్వాత రాష్ట్రపతి అధికారాలు ఏంది, గవర్నర్ అధికారాలు ఏంది, హైకోర్టు యొక్క బాధ్యతలు ఏంది, ఇలాంటి అంశాలన్నీ అతని యొక్క మంచి వైఖరులను పెంపొందించుకోవడానికి ఈ సామాజిక అధ్యయనాలు అనేవి తోడ్పడతాయి. అదేవిధంగా పౌరులు దేశానికి, ప్రభుత్వానికి సహకరించడానికి, తర్వాత దేశం అభివృద్ధి చెందడానికి ఇలాంటి లక్షణాలన్నీ కూడా సాంఘిక శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడే తెలుస్తాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలు ఏ విధంగా ఉండాలి, తర్వాత దేశానికి ఏ విధంగా తోడ్పడాలి, ఇలాంటి అంశాలు విద్యార్థులకి చిన్నప్పటి నుంచే సాంఘిక శాస్త్ర అధ్యయనం వల్ల లభిస్తాయి. నెక్స్ట్, జ్ఞానము, నైపుణ్యము, వైఖరులు సాంఘిక అధ్యయనానికి ముక్కోణాలు. మనము సాంఘిక శాస్త్ర అధ్యయనానికి ముఖ్యంగా మూడు అంశాలు అవసరం. ఇక్కడ మూడు కోణాలు. ఒకటి జ్ఞానం. ఏ జ్ఞానము? విషయ జ్ఞానం. నెక్స్ట్, జ్ఞానం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం వస్తుంది. నెక్స్ట్, అదేవిధంగా వైఖరులు, ఒక మంచి వైఖరి ఉండడం. నైపుణ్యాలు అంటే సాంఘిక శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే హస్తలాగవ నైపుణ్యం వస్తుంది, పట నైపుణ్యం వస్తుంది, పటాలని చదవడం, పటాలని గీయడము, స్పష్టంగా గీయడము, ఇలాంటివన్నీ కూడా సాంఘిక శాస్త్ర అధ్యయనం వల్ల వస్తాయి. అదేవిధంగా వైఖరులు, విద్యార్థుల్లో మంచి ప్రవర్తన గల వైఖరిలో మార్పు వస్తుంది.
అంటే విద్యార్థులు తమ యొక్క బాధ్యతలేంటి, హక్కులేంటి, ఇలాంటివన్నీ తెలుసుకోగలుగుతారు. ఇవి కూడా ప్రజాస్వామ్య సాంఘిక అధ్యయనం వల్ల మనకు లభిస్తాయి. నెక్స్ట్, సాంఘిక అధ్యయనాల్లో ఏ పాఠాన్ని బోధించదలిచినా ఆ విషయాన్ని చరిత్ర, భూగోళ శాస్త్రం, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం ఏ విధంగా మానవ జీవనాన్ని ప్రభావితం చేస్తున్నాయో స్పష్టంగా గ్రహించేలా చేయాలి. మనము క్లాస్ రూమ్లో పాఠాన్ని బోధించేటప్పుడు సాంఘిక శాస్త్ర పాఠాన్ని బోధిస్తున్నాం, బోధించేటప్పుడు చరిత్రకు సంబంధించిన అంశాలు అవి మానవ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనము చరిత్రలో తెలంగాణ ఉద్యమ చరిత్ర తీసుకుందాం. ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర ద్వారా ఏ విధంగా నడిచింది, అదేవిధంగా తెలంగాణలో సాయుధ పోరాటం ఏ విధంగా జరిగింది, దీని ద్వారా మానవ జీవితం ఏ విధంగా ప్రభావితమైంది, తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా ఏమైంది, మనకు భూస్వామ్య వ్యవస్థ అనేది ఇక్కడ తొలగిపోయింది, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం ద్వారా మనకు స్వరాష్ట్రం ఏర్పడింది, ఇలాంటి మానవ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి. అదేవిధంగా అర్థశాస్త్రం, అర్థశాస్త్రం ద్వారా కూడా మనకు దేశానికి సంబంధించిన అంశాలు, మన ద్రవ్యోల్బణమైన తర్వాత పన్నులు, ట్యాక్సెస్ అయినా, బడ్జెట్ అయినా, ఇట్లాంటి అంశాలు ఇది మానవ జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, జనాభా పెరిగితే తలసరి ఆదాయం ఏమవుతుంది, జనాభా తగ్గితే తలసరి ఆదాయం ఏమవుతుంది, ఇలాంటి అంశాలు, భూగోళ శాస్త్రానికి సంబంధించిన అంశాలు కూడా, జాగ్రఫీకి సంబంధించిన అంశాలు, భారతదేశంలో ఎక్కడెక్కడ పంటలు పండుతాయి, తర్వాత ఏ కాలంలో వర్షాలు పడుతాయి, నైరుతి ఋతుపవనకాలమా, ఈశాన్య ఋతుపవనకాలాల కాలాలు ఏ విధంగా విభజించబడ్డాయి, శీతోష్ణ స్థితి ఏ విధంగా ఉంటుంది, ఇలాంటి అంశాలు ఎక్కడ అధ్యయనం చేస్తాడు, సాంఘిక శాస్త్ర అధ్యయనం ద్వారా పాఠశాలలో మనం ఏ అంశం అయితే బోధించదలుచుకున్నామో అవి బోధించి మానవ జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలు స్పష్టంగా వారికి నిజ జీవితంలో అవి ఉపయోగపడే విధంగా ఇక్కడ సాంఘిక శాస్త్ర బోధన అనేది ఉండాలి. నెక్స్ట్, మొదలియార్ విద్యా కమిషన్ 1952-53 ఏమైందంటే ఇక్కడ సాంఘిక శాస్త్ర బోధనను 8వ తరగతి వరకు తప్పనిసరిగా బోధించాలని సలహా ఇచ్చారు. మనం ఇంతకుముందే చెప్పాము, స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యా కమిషన్ ఏమి ఏర్పడ్డదంటే మొదలియార్ విద్యా కమిషన్, లేకుంటే సెకండరీ విద్యా కమిషన్, లక్ష్మణస్వామి మొదలియార్ విద్యా కమిషన్ ఏర్పడింది. ఈ కమిటీ ఏం సూచన చేసింది భారతదేశానికి అంటే సాంఘిక శాస్త్రాన్ని తప్పనిసరిగా బోధించాలి అన్నారు. 8th క్లాస్ వరకు తప్పనిసరిగా బోధించాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు ఇంపార్టెంట్ అడిగాడు, ఏ కమిషన్ సూచన మేరకు భారతదేశంలో 8వ తరగతి వరకు సాంఘిక శాస్త్రాన్ని తప్పనిసరిగా బోధించాలి అని చెప్పడం జరిగింది అన్నాడు. అంటే మొదలియార్ విద్యా కమిషన్, ఇది చాలాసార్లు ప్రీవియస్ బిట్. నెక్స్ట్, 1964-66 భారతీయ విద్యా కమిషన్, లేకుంటే కొఠారి కమిషన్ ఏర్పాటు చేశారు. 1964-65 స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది 2వ విద్యా కమిషన్, మొట్టమొదటిది మొదలియార్ విద్యా కమిషన్ అని చెప్పాము, నెక్స్ట్ 2వది కొఠారి కమిషన్. ఈ కొఠారి కమిషన్ 1964 ఆనాటి విద్యాశాఖ మంత్రి ఎవరంటే చాగ్లా విద్యాశాఖ మంత్రి, అప్పుడు యూజీసీ మాజీ చైర్మన్ ఎవరుంటే కొఠారి, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా భారతదేశానికి సంబంధించి వివిధ సూచనలు చేసింది. ఒకటి ఏం సూచన చేసిందంటే బోధన సమైక్య పద్ధతిలో జరపడానికి ఉపాధ్యాయులకు ఆ పద్ధతిలో శిక్షణ ఇవ్వాలన్నది. ఈ కమిటీ ఏం సూచించిందంటే మన యొక్క బోధన అనేది సమైక్య పద్ధతిలో ఉండాలి. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అంటే సాంఘిక శాస్త్ర బోధన అనేది ఏ పద్ధతిలో ఉండాలి అంటాడు. ఏ పద్ధతిలో ఉండాలి? సమైక్య పద్ధతిలో ఉండాలి. సమైక్య పద్ధతి అంటే ఒక పాఠాన్ని బోధించేటప్పుడు ఆ పాఠానికి సంబంధించిన అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ మనము చరిత్రను బోధిస్తున్నాం అనుకోండి, హిస్టరీని బోధించేటప్పుడు సివిక్స్, పౌరశాస్త్రము, అర్థశాస్త్రము, అదేవిధంగా భూగోళ శాస్త్రము, అన్ని శాస్త్రాలని, ఆ శాస్త్రాలకు సంబంధించి ఏమైనా అంశాలు ఉంటే వాటిని కూడా మిళితం చేసి అక్కడ బోధించాలి. సమైక్య పద్ధతిలో బోధించడానికి ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలి అని ఇక్కడ ఈ కొఠారి కమిషన్ 1964-66 సూచన చేయడం జరిగింది. 2వది ఏంటి అంటే సాంఘిక శాస్త్రం మానవుని సమీప తర్వాత సుదూర పరిసరాలను గనిలోకి తీసుకోవాలని చెప్పింది. వీళ్ళు ఏం చెప్పారంటే సాంఘిక శాస్త్రం ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి అంటే మానవుని చుట్టూ ఉండే పరిసరాలు, మన చుట్టూ ఏముంటున్నాయి, సమాజం, మన చుట్టూ ఉన్న పరిసరాల్ని, ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ గ్రామ పంచాయతీ అయినా, తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్, ఇలాంటి అంశాలు,
అదేవిధంగా సుదూర ప్రదేశాలు, సుదూర ప్రదేశాలు అంటే మన దేశం కాకుండా వేరే దేశాలు, వేరే ప్రాంతాలు, అక్కడ సంబంధించిన భాషలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ జాతి ప్రజలు ఏ విధంగా నివసిస్తున్నారు, వాళ్ళ యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంది, అక్కడ ఆర్థిక పరిస్థితులు ఏంటివి, అంటే ఇతర దేశాలకు సంబంధించిన భౌగోళిక అంశాలు, చారిత్రక అంశాలు, మన దేశానికి సంబంధించిన భౌగోళిక అంశాలు, చారిత్రక అంశాలు, ఈ రెండింటినీ సాంఘిక శాస్త్రం బోధించేటప్పుడు మనము సమైక్యపరిచి కంపారిజన్ చేస్తూ విద్యార్థులకు బోధించాలి, ఈ విధంగా బోధించాలని కొఠారి కమిషన్ కూడా మనకు సూచన చేసింది. నెక్స్ట్ సాంఘిక పరివర్తనం. సాంఘిక పరివర్తనం అంటే ఏంది? ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది చాలాసార్లు, సాంఘిక పరివర్తనం అంటే ఏంది? తన సంస్కృతితో పాటు ఇతర సంస్కృతుల్లోని లక్షణాలని ఉత్తమమని భావించిన వాటిని అనుసరించడాన్ని సాంఘిక పరివర్తనం అంటాం. సాంఘిక పరివర్తనం అంటే మనము ఇతరులు చెప్పినా కానీ వాటిని వినాలి, మంచి అంశాలు ఉంటాయి, మనకంటే చిన్నవాళ్ళు చెప్పినా కానీ పెద్దవాళ్ళు చెప్పినా కానీ అక్కడ మంచి ఉంటే మాత్రం కంపల్సరిగా వినాలి. సాంఘిక పరివర్తన అంటే ఒక వ్యక్తిలో మార్పు ఎప్పుడు వస్తుంది అంటే ఇతరులు చెప్పిన అంశాల్లో ఏమైనా మంచి అంశాలు ఉంటే స్వీకరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతం అనుకోండి, ఒకవేళ ముస్లిం మతము, క్రిస్టియన్ మతము, బౌద్ధ జైన మతాల్లో ఏమైనా మంచి అంశాలు ఉంటే హిందూ మతం వాటిని స్వీకరించవచ్చు. అదేవిధంగా ఒకవేళ ముస్లిం మతం అనుకోండి, హిందూ మతము, క్రిస్టియన్ మతంలో ముఖ్యమైన అంశాలు ఉంటాయి, మంచి అంశాలు ఉంటే ఈ మంచి అంశాలని స్వీకరించాలని. అదేవిధంగా సంస్కృతులు, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ కల్చర్లో ఏమైనా మంచి అంశాలు, బ్రిటన్ కల్చర్లో ఏమైనా మంచి అంశాలు, ఇట్లా మంచి అంశాలు ఉంటే వాటిని స్వీకరించాలి. అట్లా స్వీకరిస్తేనే పౌరులు ఎట్లా తయారవుతారు, ఉత్తమ పౌరులుగా తయారవుతారు. ఎప్పుడైనా సరే వినేవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఎప్పుడైనా మాట్లాడొద్దు, ఎదుటి వారితోటి మాట్లాడితే గొప్పవారు కాదు. ప్రపంచంలో మాజీ అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ఏం చెప్తాడు అంటే, ఎవరైతే ఎక్కువ వినగలుగుతారో వాళ్ళు గొప్ప, ఎక్కువ వినగలిగితే ఎక్కువ మాట్లాడగలుగుతారని చెప్తాడు. అంటే ఇక్కడ ఏంది అంటే ఇతర సంస్కృతుల్లో, సాంప్రదాయాల్లో ఏమైనా మంచి అంశాలు ఉంటే వాటిని స్వీకరించాలి. నెక్స్ట్ భారతదేశంలో సాంఘిక అధ్యయనాల వర్తమాన స్థితి. ప్రస్తుతం మన సాంఘిక అధ్యయనాలు మన దేశంలో ఏ విధంగా ఉన్నాయి? సాంఘీకరణం, సాంఘిక పరివర్తన, సాంఘిక శాస్త్ర ఉద్దిష్ట క్రియలు అంటాం ఇక్కడ. అంటే సాంఘీకరణం అంటే ఏంటంటే కాలంతో పాటు మార్పులు వస్తూ ఉంటాయి, ఈ మార్పుల్ని మనం స్వీకరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1946లో భారత రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డప్పుడు అప్పుడు రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. అప్పుడు రాజ్యాంగం, అప్పుడు ఉన్న ప్రజల యొక్క ఆలోచన విధానాలు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆలోచన విధానాలు తేడాలు ఉంటాయి. ఆ తేడాలు ఉన్నప్పుడు ఏం చేయాలి, దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే రాజ్యాంగ సవరణలు చేస్తున్నాం. మనం ప్రస్తుతం రాజ్యాంగ సవరణలు ఎందుకు చేస్తున్నాము అంటే కాలానికి అనుగుణంగా, తర్వాత ప్రదేశాలకు అనుగుణంగా మారుస్తూ ఉండాలి. ఈ విధంగా మార్పులు అనేవి వస్తూ ఉంటాయి. విద్యలో సాంఘిక శాస్త్ర ప్రాధాన్యాన్ని, ప్రయోజకత్వాన్ని మొట్టమొదట 1952లో మొదలియార్ కమిషన్ గుర్తించింది. విద్యలో సాంఘిక శాస్త్రం ప్రవేశపెట్టాలి అని మొట్టమొదట చెప్పిన కమిషన్ ఏంది అంటే 1952లో ఏర్పడ్డ మొదలియార్ విద్యా కమిషన్, సెకండరీ విద్యా కమిషన్ అంటాం. వీళ్ళు ఏం చెప్పారు అంటే ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయడానికి అనుకూలమైన విద్యా విధానం ఉండాలి అని ఈ మొదలియార్ కమిషన్ సిఫారసు చేసింది. లక్ష్మణస్వామి మొదలియార్ ఏం సిఫారసు చేశాడు అంటే, భారతదేశము అతిపెద్ద విశాలమైన దేశం, తర్వాత ఎక్కువ జనాభా ఉన్న దేశం, ప్రపంచంలో జనాభా ఉన్న రెండో దేశం, మరి ఇలాంటి పెద్ద దేశము ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కలకాలం ఉండడానికి అంటే నిరంతరం కొనసాగడానికి, ప్రజలు ప్రభుత్వానికి సహకరించడానికి చేయాలి అంటే ఇక్కడ ఏముండాలి, ఉత్తమ పౌరులు తయారు కావాలి. ఈ ఉత్తమ పౌరులు తయారు కావడానికి సాంఘిక శాస్త్రం బోధన అనేది అవసరం. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలో జాన్ డ్యూయీ ఇక్కడ అనే విద్యావేత్త ఏం చెప్పాడంటే, తరగతి గదిని లఘు స్వరూపంగా అభివర్ణించాడు. అంటే మనం క్లాస్ రూమ్ చెప్పాం, మినియేచర్ అంటాం. మినియేచర్ అంటే మన తరగతి గది సంఘానికి ఒక అర్థం లాంటిది, అంటే సంఘం ఎట్లా ఉంటుందో మన తరగతి గది కూడా అలాంటిది అని చెప్తున్నాము. ఎందుకు చెప్తున్నాము, భారతదేశ భవిష్యత్ అయినా, ఏ దేశ భవిష్యత్ అయినా తరగతి గదుల్లోనే రూపొందించబడుతుంది. అదేవిధంగా తరగతి గదిలో వివిధ రకాల భాషలు మాట్లాడే పిల్లలు ఉండొచ్చు, మతాలకు సంబంధించిన పిల్లలు ఉంటారు. విద్యార్థులు మన పాఠశాలకు వచ్చేటప్పుడు వివిధ భాషలు, మతాలు, కులము, వివిధ కులాలు ఇలాంటి వాళ్ళందరూ మన పాఠశాలలో ఉంటారు. కాబట్టి తరగతి గదిని ఒక లఘు స్వరూపంగా కూడా భావించవచ్చు. 1986 జాతీయ విద్యా విధానం, న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడు అంటే రాజీవ్ గాంధీ
ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1986 రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ చట్టాన్ని న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చాడు. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1986 మే 25 పార్లమెంట్ ఆమోదించింది. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడుగుతాడు, 1986 జాతీయ విద్యా విధానం ఎప్పుడు పార్లమెంట్ ఆమోదించింది అని అడుగుతాడు. ఎప్పుడు ఆమోదించింది అంటే 1986 మే 25 న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఆమోదించారు. అప్పుడు ప్రధానమంత్రి ఎవరు అంటే రాజీవ్ గాంధీ. ఏం చేశాడు అంటే దేశంలో జాతీయ విద్యా విధాన చట్టం అనే పేరు ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఇతను రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సాంకేతిక పరిజ్ఞానానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాడు. భారతదేశము ఎంత డెవలప్ అయినా కానీ ఇంకా సాంకేతిక పరంగా మనం వెనుకబడి ఉన్నాం, మన యొక్క విద్యలో కూడా మార్పులు తీసుకురావాలి, సాంకేతిక విద్యలో మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో మన యొక్క విద్యా వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు ప్రవేశపెట్టాడు. ఈ విద్యా ప్రణాళికలో సాంఘిక అధ్యయనాలకు సముచిత స్థానం కల్పించాడు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మన సాంఘిక శాస్త్రానికి ఒక మంచి ప్రాముఖ్యతను కల్పించారు. ఎగ్జామినేషన్లో ఇది అడగవచ్చు, ఎప్పుడు సాంఘిక శాస్త్ర అధ్యయనాలకు ప్రాముఖ్యత లభించింది అంటే 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మంచి ప్రాముఖ్యత లభించింది. నెక్స్ట్, 1986 జాతీయ విద్యా విధాన చట్ట పరిధికి లోబడి భారతదేశం మొత్తానికి అవసరమైన విద్యా ప్రణాళికను జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ NCERT 1 నుండి 10వ తరగతి వరకు ఉపయోగపడే విధంగా తయారు చేసింది. అంతకుముందు 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం తెలియజేసిందంటే 1 నుండి 10వ తరగతి వరకు 1 to 10 క్లాసెస్లో సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టాలి అని ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1986 సూచించడం జరిగింది. మరి ఈ ప్రణాళికలు అంటే మన దేశంలో మరి సాంఘిక శాస్త్రాన్ని ఏ విధంగా ప్రవేశపెట్టారు ఒకసారి చూద్దాం. 1-2 తరగతులకు పాఠ్యపుస్తకంలో సోషల్ స్టడీస్ అనేది ఉండదు. మరి ఏముంటుంది, ఉపాధ్యాయులకు కరదీపికలు మాత్రమే ఉంటాయి. 1st 2nd క్లాస్లో మనకు సాంఘిక శాస్త్రం అనేది ఉండదు. బోధనాంశం మరి ఇక్కడ ఏం చెప్తాం పిల్లలకి, మరి ఇక్కడ టెక్స్ట్ బుక్స్ లేవని చెప్పాము, కానీ కుటుంబము ఫస్ట్ తన కుటుంబం గురించి తను తెలుసుకోవాలి. అన్న తమ్ముడు అక్క చెల్లె బంధాలు, తర్వాత తల్లిదండ్రుల గురించి, తర్వాత గ్రామం పట్టణం పరిశుభ్రత మొదలగు అంశాలను మౌఖికంగా బోధిస్తారు. తమ గ్రామం గురించి, తమ గ్రామంలో ఎవరెవరు ఉంటారు, తమ గ్రామంలో చెరువులు, తర్వాత అక్కడ ఉన్న గ్రామ పంచాయతీ, టెంపుల్స్, గుడి, చర్చి, మసీదు ఇట్లాంటివి, తర్వాత పట్టణాలు అంటే ఏంది, పరిశుభ్రత ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ 1st 2nd క్లాస్లో బోధించడం జరుగుతుంది. 2, 3, 4, 5 తరగతులకు ఇప్పుడు ప్రస్తుతం మనం ఏమంటున్నామంటే పరిసరాల విజ్ఞానం 1 అంటున్నాం, ఇక్కడ సాంఘిక శాస్త్రం అనట్లేదు. ఎగ్జామ్లో క్వశ్చన్ అడగవచ్చు, ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని ఈ విధంగా పిలుస్తారు అంటారు. ఏ విధంగా పిలుస్తారు, పరిసరాల విజ్ఞానం అని పిలుస్తారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే పరిసరాల విజ్ఞానం అని పిలుస్తున్నాం, కానీ ఇంతకుముందు పరిసరాల విజ్ఞానం 1 సైన్స్ని, సోషల్ని తర్వాత సైన్స్ని పరిసరాల విజ్ఞానం 2 అని పిలిచేవాళ్ళు. పరిసరాల విజ్ఞానం 1లో 3-4 తరగతులు ఏముంటుందంటే స్థానిక చరిత్ర, తర్వాత భౌగోళిక శాస్త్రానికి సంబంధించిన మౌలిక అంశాలు ఉంటాయి. అర్థశాస్త్రం ఇక్కడ ఉండదు, ఈ 1 to 5th బిలో కాబట్టి వాళ్ళకి అర్థశాస్త్రం ఉండదు. అదేవిధంగా 6 నుండి 10వ తరగతి విద్యార్థులకి పాఠ్యపుస్తకంలో ఏముంటుందంటే సాంఘిక శాస్త్రం అని పేరు ఉంటుంది. అంటే హై స్కూల్ లెవెల్లో 6 to 10 సాంఘిక శాస్త్రం అని ఉంటుంది. ఈ సాంఘిక శాస్త్రంలో వాళ్ళకి భూగోళ శాస్త్రము, తర్వాత చరిత్ర, పౌరశాస్త్రము, అర్థశాస్త్రము అనే 4 భాగాలను ఏం చేస్తారు, సమకాలీన సాంఘిక అంశాలని జోడించి ఇక్కడ బోధించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ మనము NCF 2005 ప్రకారం ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్రము, సైన్స్ రెండింటినీ కలిపి 1 నుండి 5 తరగతుల వరకు పరిసరాల విజ్ఞానంగా పిలుస్తున్నాం. ఇంతకుముందు మనం ఏమన్నాము, పరిసరాల విజ్ఞానం 1 అన్నాం. పరిసరాల విజ్ఞానం 1 అనేది ఇంతకుముందు, ప్రస్తుతం మన నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అని వచ్చింది. దీని ప్రకారము ప్రాథమిక స్థాయిలో ఏం చేశారు అంటే సాంఘిక శాస్త్రాన్ని, సైన్స్ని రెండింటిని కలిపి పరిసరాల విజ్ఞానం అనే పేరు పెట్టాం, పరిసరాల విజ్ఞానం పిలుస్తున్నాం. ఇక్కడ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా అడగవచ్చు అంటే పరిసరాల విజ్ఞానం అని దేని ఆధారంగా చేశామంటే NCF 2005 ఆధారంగా చేశాం. నెక్స్ట్, 1986 జాతీయ విద్యా విధానం సూచించిన మొత్తం మౌలిక అంశాలు ఏంటంటే 10. మనకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1986 అని చెప్పాం. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం తెలియజేసింది అంటే 10 మౌలిక అంశాలని తెలియజేసింది. ఆ మౌలిక అంశాలు ఒకసారి పరిశీలిద్దాం. 10 మౌలిక అంశాల్లో ఏమేమి ఉంటాయంటే జనరల్గా సాధారణంగా మనకు ఆ మౌలిక అంశాల్లో దేశభక్తిని పెంపొందించే విధంగా ఉండాలి,
తర్వాత ప్రజల్లో ప్రజల యొక్క హక్కులు తెలుసుకునే విధంగా ఉండాలి. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకునే విధంగా ఉండాలి. విద్యార్థులకు దేశభక్తి, తర్వాత జాతీయోద్యమ నాయకుల గురించి తెలుసుకునే విధంగా సాంఘిక శాస్త్రం ఉండాలి. ఇంకా సాంఘిక శాస్త్రంలో చుట్టూ ఉన్న పరిసరాల్లో వాళ్ళ వనరులు ఏమేమి ఉన్నాయి, ఖనిజాలు ఏమున్నాయి, తర్వాత పట్టణాలని గుర్తించగలగాలి, ఎక్కడెక్కడ నదులు ప్రవహిస్తున్నాయి, ఎక్కడెక్కడ సముద్రాలు ఉన్నాయి, ఎక్కడ ఎడార్లు ఉన్నాయి, ఇలాంటి అంశాలు. తర్వాత సాంఘిక శాస్త్రం ద్వారా విద్యార్థులు శ్రమ విలువ, శ్రమ విలువ అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ని తెలుసుకునే విధంగా ఉండాలి. ఈ విధంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 1986 ఒక 10 మౌలిక అంశాలని ప్రవేశపెట్టింది. ఈ మౌలిక అంశాల్లో ప్రధానంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని ఎట్లా అడుగుతాడు అంటే ఈ క్రింది విధంగా అడుగుతాడు. ఒకటి పాఠ్యాంశం పేరు, ఒక పాఠం పేరిస్తాడు, దీని ద్వారా సాధించే మౌలిక అంశం ఏది అంటాడు. ఫస్ట్ చూద్దాం, బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు 1857 తిరుగుబాటు, అంటే సిపాయిల తిరుగుబాటు 1857 సిపాయిల తిరుగుబాటు అనే పాఠం బోధించడం ద్వారా విద్యార్థులు సాధించే మౌలిక లక్ష్యం ఏంది. ఏంటిది, ఇక్కడ భారతదేశ స్వాతంత్రోద్యమం గురించి తెలుసుకుంటాడు. ఇది ఆ పాఠం బోధించడం ద్వారా మనకి ఇక్కడ వస్తుంది. ఇది న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో చెప్పారు, అంటే దేశభక్తి గురించి తెలియడం. రెండోది ప్రాథమిక హక్కులు అని పాఠ్యాంశం ఇస్తాడు, దీని ద్వారా సాధించే మౌలిక అంశం ఏంటంటే భారత రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులు బాధ్యతలను గుర్తించడం. ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి, ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో 3వ భాగంలో ఉన్నాయి. అదేవిధంగా ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి, ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో 4వ భాగంలో ఉన్నాయి. ఈ విధంగా భారత రాజ్యాంగంలో హక్కులు ఎక్కడున్నాయి, బాధ్యతలు ఎక్కడున్నాయి, విధులు ఎక్కడున్నాయి, ఈ పాఠం ద్వారా విద్యార్థి ఈ అంశాలు గ్రహించగలుగుతాడు. నెక్స్ట్ అదేవిధంగా 3, ఒక జాతిగా భారతదేశం, దీని ద్వారా ఈ పాఠం ద్వారా విద్యార్థులు ఏం సాధించవచ్చు అంటే జాతీయ భావన వికాసాన్ని సాధించవచ్చు. అంటే ఒక మనమందరం భారతీయులం, తర్వాత లేకుంటే అమెరికన్స్ అయితే విఆర్ ఆల్ అమెరికన్స్, ఈ విధంగా తెలియజేయడం అంటే జాతీయ భావాలు విద్యార్థుల్లో, దీని ద్వారా ఏమవుతుందంటే జాతీయ భావన వికాసం డెవలప్ అవుతుంది. నెక్స్ట్ కుటుంబం, కుటుంబం అనే పాఠాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, దీని ద్వారా ఏమి మనం ఏం చెప్పదలుచుకున్నామంటే చిన్న కుటుంబం భావన. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న దేశాల్లో 2వ దేశం, అత్యధిక జనాభా గల దేశాల్లో భారతదేశం 2వ దేశం. మరి ఈ విధంగా జనాభా నిరంతరం పెరిగిపోతుంది కాబట్టి ఈ జనాభాను తగ్గించాలి. తగ్గించాలంటే ఏం భావన, చిన్న కుటుంబం అనే భావన తెలియజేయాలి. నెక్స్ట్ అదేవిధంగా అడవులు, మృతికా క్రమక్షయం, దీని ద్వారా విద్యార్థులు ఏం తెలుసుకుంటారంటే తమ చుట్టూ ఉండే పరిసరాల గురించి, పరిసరాలను పరిరక్షించుకోవాలి, అడవుల్ని నరికేయొద్దు, ఇలాంటి అంశాలన్నీ దీని ద్వారా తెలుసుకుంటారు. అదేవిధంగా అడవులు పెంచడం ద్వారా నేల కోతను అరికట్టవచ్చు, ఇలాంటి అంశాలు కూడా విద్యార్థి పరిసరాలను పరిరక్షించాలి అని, చెట్లు పెంచాలి అని. ఈ విధంగా అటవీ విస్తీర్ణం ఎంత ఉండాలి అంటే 33% ఉండాలి. విద్యార్థికి ఇలాంటి అంశాలన్నీ మనం చెప్పవచ్చు. అదేవిధంగా 6వది లౌకికత్వం భారతదేశం, దీని ద్వారా విద్యార్థుల్లో సమానత్వం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం అనే భావాలు పిల్లల్లో పెంపొందించవచ్చు. ఎందుకంటే భారతదేశం లౌకిక రాజ్యం అని ప్రకటించాం. లౌకిక రాజ్యం అంటే దేశంలో ఉన్న ప్రజలందరూ చట్టం ముందు సమానులే, ప్రధానమంత్రి అయినా సాధారణ పౌరుడైనా సమానుడే. తర్వాత ప్రజాస్వామ్యం, సామ్యవాదం, ఈ వీటి మధ్య తేడా ఏంది. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు పరిపాలింపబడే వాళ్ళని ఇక్కడ ప్రజాస్వామ్యంగా మనం చెప్తాం. అంటే ప్రజలు తమంతా తామే పరిపాలించుకుంటారు. అందుకే అబ్రహం లింకన్ ఏమంటాడు, డూ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అని చెప్పాడు. ప్రజాస్వామ్యం ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు అంటే అబ్రహం లింకన్. అంతే దేశాన్ని పరిపాలించడానికి ప్రజలే ఇక్కడ సార్వభౌములు ప్రజాస్వామ్యంలో. సామ్యవాదం, సామ్యవాదంలో అక్కడ మొత్తం ప్రభుత్వ నియంత్రణలో ఉంటాయి, ఉత్పత్తి కారకాలన్నీ ప్రభుత్వ నియంత్రణ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకుంటాం ఈ పాఠం ద్వారా. నెక్స్ట్ జాతీయ సమైక్యత, జాతీయ సమైక్యత ద్వారా ఏం తెలుసుకుంటాడు, జాతీయ భావన వికాసం తెలుసుకోవచ్చు. అదేవిధంగా భారతదేశ సంస్కృతి వారసత్వం, మేధోపరమైన జాగృతి, దీని ద్వారా భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి, మన దేశ సంస్కృతి సాంప్రదాయాల యొక్క ఔన్నత్యం ఏంది. అదేవిధంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాలు ఉన్నాయి, వివిధ రాష్ట్రాల్లో ఉన్న పండగలేంది, తర్వాత వివిధ రాష్ట్రాల ప్రజల యొక్క ఆచార వ్యవహారాలేంది, భాషలేంది, భారతదేశంలో ఉన్న జాతులు మతాలు వీటన్నిటి గురించి తెలుసుకోగలుగుతాడు. నెక్స్ట్ అదేవిధంగా భారత రాజ్యాంగ ప్రవేశిక, ఈ పాఠం చేర్చడం ద్వారా రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులు బాధ్యతలు వీటిని తెలుసుకోగలుగుతాడు. నెక్స్ట్ భారత తర్వాత సాంఘిక సంస్కరణోద్యమం, సాంఘిక సంస్కరణోద్యమం ద్వారా విద్యార్థులు ఏం తెలుసుకుంటారంటే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుంటారు.
మన దేశంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాలు రాజారామన్ రాయ్, కందుకూరి వీరేశలింగం వీళ్ళందరూ చాలా కృషి చేశారు. ఎందుకు? సతీ సాగమనమునికి వ్యతిరేకంగా, వరకట్నానికి వ్యతిరేకంగా, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, దేశంలో ఉన్న మూఢనమ్మకాలు, మూఢాచారాలు వీటన్నిటిని తొలగించడం కోసం, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాలు డెవలప్ కావడం కోసం, అభివృద్ధి చెందడం కోసం ఇక్కడ సాంఘిక సంస్కరణల కర్తలు చాలామంది కృషి చేయడం జరిగింది. భారతదేశంలో స్త్రీ పురుషులు సమానమని వీళ్ళు చాటడం జరిగింది. అదేవిధంగా భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు ఏం తెలియజేస్తుంది, ఆదేశిక సూత్రాల్లో ఏం తెలియజేస్తున్నాయి అంటే స్త్రీ పురుషులు సమానత్వం అని. ఎందుకు అంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అన్నారు. ఈరోజు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో పరిశీలిస్తే ఆడవారికి ఒక కూలీ రేటు ఉంటుంది, మగవారికి మరొక కూలీ రేటు ఉంటుంది. కానీ భారత రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇది విద్యార్థి చిన్నప్పటి నుంచే నేర్చుకోగలుగుతాడు. నెక్స్ట్, అదేవిధంగా మహాత్మా గాంధీ భారత జాతీయోద్యమం, దీని ద్వారా ఈ లెసన్ ద్వారా ఏం నేర్చుకుంటాడంటే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర గురించి తెలుసుకుంటాడు. భారతదేశానికి స్వతంత్రం ఏ విధంగా వచ్చింది, భారత స్వతంత్ర ఉద్యమంలో ఎవరెవరు పాల్గొన్నారు, ఇలాంటి అంశాలన్నీ చర్చించడం జరుగుతుంది. నెక్స్ట్, మరి ఎగ్జామ్లో మళ్ళీ మనకు ముఖ్యమైన సంవత్సరాలు, వాటి ప్రాధాన్యతలు అడగవచ్చు. ఒకసారి మనం రీక్యాప్చులేషన్ చేసుకుందాం. 1937లో మనకు గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్ అని చెప్పాం. బేసిక్ ఎడ్యుకేషన్ ద్వారా సాంఘిక అధ్యయనాలకు అతను స్థానం కల్పించాడు. అదేవిధంగా మహాత్మా గాంధీ మొట్టమొదటి సాంఘిక అధ్యయనం అనే పదాన్ని కూడా మన భారతదేశంలో వాడడం జరిగింది. అదేవిధంగా 1952లో లక్ష్మణస్వామి మొదలియార్ విద్యా కమిషన్ని ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ వాళ్ళు ఏం సూచన చేశారంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్టు, చాలాసార్లు మనకు డిఎస్సిలు అడిగాడు బిట్టు, సాంఘిక శాస్త్రాన్ని భారతదేశ పాఠశాలలో నిర్బంధంగా ప్రవేశపెట్టాలని సూచించిన కమిషన్ ఏదనేది చాలాసార్లు అడిగాడు. ఏ కమిషన్? లక్ష్మణస్వామి మొదలియార్ విద్యా కమిషన్, లేకుంటే సెకండరీ విద్యా కమిషన్ 1952. వీళ్ళు ఏమన్నారంటే మన పాఠశాలలో నిర్బంధంగా సోషల్ స్టడీస్ని ప్రవేశపెట్టాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్, అదేవిధంగా 1964-66లో కొఠారి కమిషన్ ఏర్పాటైంది. ఈ కొఠారి కమిషన్ కూడా సూచనలు చేసింది సాంఘిక శాస్త్రానికి సంబంధించి. నెక్స్ట్, 1969లో కేరళ, ఆంధ్రప్రదేశ్లో సాంఘిక అధ్యయనాల పట్ల ఉత్తమ అభిప్రాయం వ్యక్త చేశాయి. అయితే 1969 వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు సేకరిస్తుంది ప్రభుత్వం. సేకరించేటప్పుడు మన కేరళ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్స్ ఏం రిపోర్ట్ పంపాయంటే సాంఘిక శాస్త్రం అధ్యయనం చాలా మంచిది అనే అభిప్రాయాన్ని మన రాష్ట్ర ప్రభుత్వాలు నివేదిక పంపించడం జరిగింది. అదేవిధంగా 1977లో ఈశ్వరీబాయి పటేల్ కమిటీ, చాలాసార్లు డిఎస్సిలు అడిగాడు బిట్టు, ఏమడిగాడంటే అర్థశాస్త్రానికి ప్రాముఖ్యత ఇచ్చిన విద్యా కమిషన్ ఏది అంటాడు. అర్థశాస్త్రానికి ప్రాముఖ్యత ఇచ్చిన విద్యా కమిషన్ ఏది అంటే 1977లో ఈశ్వరీబాయి పటేల్ కమిటీ అర్థశాస్త్రాన్ని సాంఘిక శాస్త్రాల్లో ప్రవేశపెట్టాలని వీళ్ళు సూచన చేయడం జరిగింది. ఇది ప్రీవియస్ బిట్టు. నెక్స్ట్, 1986 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, జాతీయ విద్యా విధాన చట్టం ఇది. అదేవిధంగా 1986 మే 25 జాతీయ విద్యా విధాన చట్టం, దీన్ని ఏమన్నాము, నూతన జాతీయ విద్యా విధానం అన్నాం. ఈ నూతన జాతీయ విద్యా విధాన చట్టం అనేది పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని 1986 మే 25 పార్లమెంట్ ఆమోదం పొందడం జరిగింది. అదేవిధంగా 1988-89లో జాతీయ విద్యా పరిశోధన సంస్థ యావత్ భారతదేశానికి తయారు చేసిన విద్యా ప్రణాళిక అమలు చేసింది 1988-89లో. 86లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించాం. ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం ఎన్సీఆర్టీ వాళ్ళు ఏం చేశారంటే భారతదేశం మొత్తాన్ని గెలిపి సాంఘిక శాస్త్రం ఏ విధంగా ఉండాలి, ఏ అంశాలు ఉండాలి, వీళ్ళు ఇక్కడ చేర్చడం జరిగింది. సాంఘిక అధ్యయనాల బోధనా ఉద్దేశాలు ఏంటివని ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తుంటాయి. తర్వాత సాంఘిక శాస్త్ర బోధనా ఉద్దేశాలు, లక్ష్యాలు, విలువలు, దీంట్లో మొట్టమొదట మనము సాంఘిక శాస్త్ర బోధనా ఉద్దేశాలు తెలుసుకుందాం. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా ఇస్తారంటే ఒక 3-4 అంశాలు ఇస్తాడు, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి సాంఘిక శాస్త్ర బోధనా ఉద్దేశాలు ఇచ్చి డి కాందియొచ్చు. అందుకోసమే అసలు సాంఘిక శాస్త్ర బోధనా ఉద్దేశాలు ఏందో పరిశీలిద్దాం. ఏదైనా ఒక శాస్త్రాన్ని ఎందుకు బోధించాలి అని ప్రశ్నించుకుంటే ఈ క్రింది సమాధానాలు వస్తాయి. మనం ఏ శాస్త్రమైనా కావచ్చు, సాంఘిక శాస్త్రమైనా కావచ్చు, సామాన్యమైన కావచ్చు, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇట్లా ఏ శాస్త్రమైనా తీసుకోండి, గణిత శాస్త్రం, మరి ఒక శాస్త్రాన్ని ఎందుకు బోధించాలంటే గమ్యాలు అంటే మనకు గోల్స్ ఉంటాయి, ఆ తర్వాత ఉద్దేశం,
రెండోది ఉద్దేశం, మూడోది ఆశయాలు, తర్వాత లక్ష్యాలు ఆబ్జెక్టివ్స్ ఉంటాయి, స్పష్టీకరణలు విలువలు సాధించడానికి అనే సమాధానం వస్తుంది. ఏ శాస్త్రాన్నైనా ఎందుకు బోధించాలన్నప్పుడు ఈ ప్రధాన అంశాలు వస్తాయి. ఎగ్జామ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక శాస్త్రాన్ని ఎందుకు బోధించాలి, సాంఘిక శాస్త్రమైనా సామాన్య శాస్త్రమైనా, ఫస్ట్ దానికి గమ్యాలు ఉంటాయి. సాంఘిక శాస్త్రం అయితే సాంఘిక శాస్త్ర గమ్యం ఏంది, తర్వాత ఉద్దేశం ఏంది, ఎయిమ్ ఏంది, తర్వాత ఆశయాలు లక్ష్యాలు ఈ విధంగా అడతాడు. అన్నింటికంటే విశాలమైంది గమ్యాలు, గమ్యాల కంటే తక్కువ విశాలమైంది ఉద్దేశం, ఉద్దేశాల నుంచి ఉద్భవించింది ఆశయాలు, ఆశయాలు లక్ష్యాలు. అంటే మనం ఏ ఆశయం సాధించాలి, ఏ ఎయిమ్ సాధించాలి అంటే మనకు లక్ష్యాలు ఉండాలి, తర్వాత మరి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే స్పష్టీకరణలు ఉండాలి. మరి వీటన్నిటి ద్వారా మనకు విలువలు సాధించడానికి సమాధానం వస్తుంది. ఇవి ఇదేంది అంటే సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు. ఇవి ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తాడు. ఎట్లా ఇస్తాడు, ఈ క్రిందిది సాంఘిక శాస్త్ర బోధనా ఉద్దేశం కాదు అని ఇస్తాడు. పైవి ఆప్షన్ ఏ గమ్యాలు, ఆప్షన్ బి ఉద్దేశం, ఆప్షన్ సి ఆశయాలు, ఆప్షన్ డి వేరే ఏదైనా ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకు ఉద్దేశం అయిందా కాని దాని మీద కూడా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇక్కడ చూడండి, ఫస్ట్ విశాలమైంది ఏంది, గమ్యం. తర్వాత దానికంటే తక్కువ పరిధి కలిగింది ఉద్దేశం, దానికంటే తక్కువ పరిధి కలిగింది లక్ష్యం, దానికంటే తక్కువ పరిధి కలిగింది స్పష్టీకరణ. ఫస్ట్ గమ్యం అంటే ఏంది ఒకసారి పరిశీలిద్దాం. గమ్యం అంటే ఏంటంటే మనం ఏదైనా మన గోల్, మనం ఏం చేరుకుంటున్నాం, డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, లేకుంటే సైంటిస్ట్ కావాలా, ఈ విధంగా ఒక గమ్యం ఉంటుంది. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఉద్దేశం, మరి ఏ విధంగా పోవాలి, మరి ఆ గమ్యం ఒకటి డాక్టర్ అవుతామా కాము, మరి దానికోసం మనం ఏం ప్రయత్నం చేయాలి, అది ఉద్దేశం అవుతుంది. ఆ ఉద్దేశాల తర్వాత లక్ష్యం, మరి ఆ దాన్ని చేరుకోవడానికి, ఉద్దేశాన్ని ఒకేసారి ఒకే రోజులో చేరుకోలేం కాబట్టి ఏం చేస్తాం, ఒక లక్ష్యం పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్సి కొట్టాలి అని మనకుంది, టీఆర్టీ జాబ్, టీచర్ జాబ్ రావాలి, ఇది ఏంటిది గోల్. ఆ టీచర్ జాబ్ రావడం కోసం మనం ఏం చేస్తున్నాం, రోజు ఒక గంట చదువుతున్నామా, రెండు గంటలు చదువుతున్నామా, 10 గంటలు చదువుతున్నామా, ఇట్లా చేరుకోవడానికి చేస్తున్నాం. తర్వాత స్పష్టీకరణలు, మరి దానికోసం ఈ గంటలు చదువుదాం, మరి వన్ మొత్తం రోజు 10 గంటలు చదువునే లక్ష్యం పెట్టుకున్నాం. మన లక్ష్యం ఏంది, రోజు 10 అవర్స్ చదవాలని. ఈ 10 అవర్స్లో మరి ఫస్ట్ అవర్ భూగోళ శాస్త్రం చదువుదాం, సెకండ్ అవర్ చరిత్ర చదువుదాం, థర్డ్ అవర్ అర్థశాస్త్రం చదువుదాం, ఇట్లా 4th అవర్ మెథడాలజీ చదువుదాం. ఇవేంటివి, స్పష్టీకరణలు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి స్పష్టీకరణలు ఉపయోగిస్తున్నాం. మనకు స్పష్టీకరణ దేనికి ఉపయోగపడుతుంది అంటే గమ్యాలను ఉద్దేశాలను సాధించడం, మనకు గమ్యాలని ఉద్దేశాలని సాధించడం చాలా కష్టం, కానీ స్పష్టీకరణలు సాధించడం చాలా ఈజీ. ఇప్పుడు గమ్యం ఉంటుంది, మనం డాక్టర్ కావాలనే గమ్యం ఉంది, మరి అది చేరుకోవాలంటే ఒక రోజులో చేరుకోలేం, అది దీర్ఘకాలికమైనది. ఉద్దేశం కూడా అదే, మనం లాంగ్ టర్మ్లో చేరుకుంటాం, మరి అదే షార్ట్ టర్మ్లో స్పష్టీకరణ అయితే చేరుకోవచ్చు. స్పష్టీకరణ ఏంది, ఈ గంట మనము అర్థశాస్త్రం చదవాలనుకున్నాం, ఈ 1 అవర్ అయిపోయింది, ఇదేంటిది స్పష్టీకరణ. ఇది తర్వాత లక్ష్యాలను స్పష్టీకరణను సాధించడం చాలా సులభం, కానీ గమ్యాల్ని ఉద్దేశాన్ని సాధించడం కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి అంటే, ఉద్దేశాలు లక్ష్యాలకు మధ్య గల భేదాలు ఏందని ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతుంటాడు. మరి ఉద్దేశాలు లక్ష్యాల మధ్య గల భేదాలు ఒకసారి పరిశీలిద్దాం. ఫస్ట్ ఉద్దేశము ఆశయాలు చూద్దాం. ఆశయాలు విద్యా విధానంలో మార్గదర్శక సూత్రాలు. ఈ ఎయిమ్స్ ఏంటివి, గోల్స్ ఏంటివి, మన విద్యా విధానంలో మార్గదర్శక సూత్రాలలాగా ఉపయోగపడతాయి, ఒక గైడ్గా ఉపయోగపడతాయి. మనం ఏ మార్గంలో పోవాలి, ఏ మార్గంలో పోవాలి అనడానికి ఒక గైడ్గా ఈ ఆశయాలు ఉద్దేశాలు తోడ్పడతాయి. మరి లక్ష్యాలు ఏంది, ఎట్లా పోతే నువ్వు డాక్టర్ అవుతావు, అంటే డాక్టర్ కావాలంటే ఆ మార్గాల్ని చేరుకోవడానికి చివరి స్థానాన్ని సూచించేదే లక్ష్యం. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కావాలి, డాక్టర్ కావాలంటే 10th అయిపోవాలి, ఇంటర్మీడియట్ ఎంబీబీఎస్ బైపీసీ చేయాలి, తర్వాత మెడిసిన్ చేయాలి, ఈ విధంగా ఆ మార్గాన్ని చేరుకోవడానికి ఇక్కడ లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. రెండోది, ఆశయాల సాధన పాఠశాల పరిధిలో వీలు కాదు. మనకు ఈ ఆ గోల్స్ ఎయిమ్స్ని సాధించడం మన పాఠశాల పరిధిలో సాధ్యం కాదు. అంటే డాక్టర్ కావాలనే ఆలోచన ఉంది, అది పాఠశాల పరిధిలో సాధ్యమైందా, కాదు. మరి ఎక్కడ అదే లక్ష్యాలు అయితే, లక్ష్యాలు తాత్కాలికమైనవి, ఇవి సాధించవచ్చు, ఎప్పటికప్పుడు సాధించడం జరుగుతుంది. లక్ష్యాల్ని మనము ఇప్పుడు భారతదేశ పటం గీయాలి, గీసేసాం, అది లక్ష్యం. ఆ లక్ష్యాన్ని భారతదేశ పటంలో ఢిల్లీ ఎక్కడుంది గుర్తించవచ్చు. ఈ విధంగా ఇదేంది, లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం, స్వల్పకాలంలో చేరుకోగలుగుతాం, అదే ఆశయాన్ని పాఠశాల పరిధిలో కాదు. నెక్స్ట్ మూడోది, ఆశయాలు విషయాల్ని బట్టి మారవు, ఇవి మొత్తం విద్యా విధానానికి సంబంధించినవి.
ఆశయాలు ఏంది, విషయాన్ని బట్టి మారవవి. మనకు విషయాన్ని బట్టి మారవంటే సోషల్ స్టడీస్, సైన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవి మొత్తం విద్యా విధానానికి సంబంధించినవి. ఆశయాలు అనేవి మొత్తం విద్య. మరి లక్ష్యాలు ఏంది అంటే లక్ష్యాలు విషయాన్ని బట్టి మారుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ కావాలనే ఉంది లక్ష్యం, కానీ ఆశయం ఉంది. ఆశయాన్ని ఇక్కడ సబ్జెక్టుని బట్టి మారదు. అదే లక్ష్యం అనుకోండి, సబ్జెక్టుని బట్టి మారుతూ ఉంటుంది. సబ్జెక్టుని బట్టి ఇక్కడ మారుతూ ఉంటుంది. ఈ విధంగా మారడాన్ని ఇక్కడ మనం ఏమంటున్నాం, లక్ష్యం అంటున్నాం. అదేవిధంగా ఆశయాలు ఉద్దేశాలు ఉపాధ్యాయుడికి ఎక్కువ ఉపయుక్తం కావు. ఆశయాలు ఉద్దేశాలు అనేవి ఉపాధ్యాయుడికి ఎక్కువ ఉపయుక్తం కావు. మరి ఏంటికి మనం టీచింగ్ క్లాస్ రూమ్లో చెప్పేటప్పుడు మనకి ఏం ఉపయోగపడతాయి అంటే లక్ష్యాలే ఉపయోగపడతాయి. ఒక లెసన్ ఎన్నుకున్నాం, ఆ లెసన్ అయిపోయిన తర్వాత మనం సాధించామా సాధించలేదా, ఏ బోధనా పద్ధతిని ఎన్నుకొని బోధిస్తున్నాం, ఈ బోధనా పద్ధతిని ఎన్నుకోవడం అనేది ఇక్కడ కీలక పాత్ర వహిస్తుంది. అదేవిధంగా ఉద్దేశాలని లక్ష్యాలని మనం ఇక్కడ మూల్యాంకనం చేయడం కష్టం. మనకు ఆశయాలు ఉద్దేశాలని మూల్యాంకనం చేయడం కష్టం. అదే లక్ష్యాలని అయితే మూల్యాంకనం చేయవచ్చు. ఒక లెసన్ చెప్పాం, లెసన్ చెప్పిన తర్వాత మౌఖిక ప్రశ్నలు అడగవచ్చు, వ్యాసరూప ప్రశ్నలు అడగచ్చు, లఘు ప్రశ్నలు అడగవచ్చు. ఈ విధంగా దీన్ని ఏం చేయొచ్చు, మనం ఇక్కడ మూల్యాంకనం చేయడం చాలా సులభం. అదేవిధంగా ఉద్దేశాలు సాధించవచ్చు సాధించలేకపోవచ్చు, కానీ లక్ష్యాలు మాత్రం ఒక తరగతి గది బోధన తర్వాత తప్పకుండా సాధించాలి. మనం ఒక లెసన్ చెప్పాము, ఆ లెసన్ చెప్పిన తర్వాత విద్యార్థి ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగేటట్లు చేయాలి. ఇది బోధన యొక్క ఉద్దేశం. మనం ఇంతసేపు ఈ క్లాసులో ఏం పరిశీలించాము అంటే సాంఘిక శాస్త్రంపై ఉన్న వివిధ కమిటీలు భారతదేశంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ సాంఘిక శాస్త్రం పరిణామక్రమం ఏ విధంగా జరిగింది, అదేవిధంగా ఆశయం అంటే ఏంది, లక్ష్యం అంటే ఏంది, ఉద్దేశాలు అంటే ఏంది, వీటన్నిటి గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా సాంఘిక శాస్త్రాన్ని సామాజిక శాస్త్రాల మధ్య తేడాలు కూడా పరిశీలించాం. అదేవిధంగా లక్ష్యాలు ఉద్దేశాలు ఆశయాలు వీటిని కూడా పరిశీలించాం. అదేవిధంగా చరిత్రకు భూగోళ శాస్త్రం యొక్క ఆశయాలు ఏంది, ఈ విధంగా మనం ఇంతవరకు మనం ఈ క్లాసులో చూడడం జరిగింది. వీటి మీద అభ్యర్థులు ప్రధానంగా ఏం చేయాలి అంటే ప్రీవియస్ పేపర్లు చూసి వాటిలో క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మనం చెప్పిన క్లాస్ నోట్స్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి.